హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? యుఎస్లో మీ అందరికీ తెలిసిన విషయమే కదండి, ఇల్లులు చాలా పెద్దగా ఉంటాయి, అలాగే ఇక్కడ పనివాళ్ళు అస్సలు దొరకరు. దీంతో మనము ఇల్లు క్లీన్ చేసుకోవాలంటే అదొక పెద్ద టార్చర్. సో ఈ టార్చర్ నుండి నాకు ఈ మధ్య మోక్షం వచ్చిందండి. అది ఎలా అనుకుంటున్నారా? అది రూంబాతో. రూంబా అంటే ఇదొక మినీ వాక్యూమ్ క్లీనర్ అండ్ దీంట్లో చాలా కంపెనీస్ ఉన్నాయండి. నేను రోబోరాక్ తీసుకున్నాను. ఈ మోడల్ నేను మీకు చూపించేది రోబోరాక్ S6 ప్యూర్ అండ్ ఈ రూంబా మోడల్ కాస్ట్ ఫ్రెండ్లీ అండి, ఎందుకంటే ఇందులో ఫీచర్స్ అండ్ ఇది పనిచేసే ఎఫెక్టివ్నెస్ చూస్తే దీన్ని చాలా రీజనబుల్ కాస్ట్ అని కూడా చెప్పొచ్చు. ఈ రోబోరాక్ మనము సెటప్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఫోన్లో యాప్ స్టోర్లో రోబోరాక్ యాప్ని ఇన్స్టాల్ చేసేసుకుని ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా, దాంతో స్కాన్ చేసుకున్నట్టయితే మనకి ఈ రోబోరాక్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు నేను ఈ రోబోరాక్ని ప్యాకేజ్ నుండి బయటకు తీస్తున్నాను. సో ఇందులో మాపింగ్ ఫీచర్ కూడా ఉంది. సో మనము స్వీపింగ్ అండ్ దెన్ మాపింగ్ కూడా చేసేసుకోవచ్చు. ఇది డాకింగ్ స్టేషన్. ఇది ఎప్పుడైతే ఛార్జ్ అయిపోతూ ఉంటుందో ఆటోమేటిక్గా అది డాకింగ్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ ఛార్జ్ పెట్టేసుకుంటుంది. అన్ప్యాక్ చేయడం అయిపోయింది కదా, సో ఇప్పుడు నేను పవర్ ఆన్ చేస్తున్నాను. పవర్ ఆన్ చేసుకున్నాక మనము స్మార్ట్ ఫోన్లో ఇలా కాన్ఫిగర్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఫీచర్స్ చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయండి, ఎందుకంటే మనం ఇప్పుడు మల్టిపుల్ ఫ్లోర్స్లో ఉంటుంటాం కదా, సో ఈచ్ లెవెల్కి మనము మ్యాప్ని సెట్ చేసేసుకోవచ్చు. ముందుగా నేను డాకింగ్ స్టేషన్ని ప్లగ్ పాయింట్కి ప్లగ్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు రూంబా వెళ్ళి ఆ డాకింగ్ స్టేషన్లో ఛార్జ్ అవుతుంది. ఆల్రెడీ ఇది 100% ఛార్జింగ్ ఉంది. సో ముందుగా నేను ఫీచర్స్ని అన్నీ ఎనేబుల్ చేసేసుకుని ఈ రూంబాని స్టార్ట్ చేస్తున్నాను. మీరు ఫస్ట్ టైం ఈ రూంబాని ఆన్ చేసినప్పుడు ఇది ప్రతి రూమ్ని బార్డర్స్ లాగా ఇలా వాక్యూమ్ చేసుకుంటూ వెళ్ళి ఒక మ్యాప్ని సెట్ చేసుకుంటుంది. సో ఈచ్ ఫ్లోర్కి మనం ఒక మ్యాప్ని సెట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ డైనింగ్ టేబుల్ కింద చూస్తున్నారు కదా, మా రోమియో దాక్కుని చూస్తూ ఉంది. రూంబా ఇనిషియల్గా స్టార్ట్ చేయగానే మా రోమియో కొంచెం భయం వేసింది, తర్వాత ఒక 10 మినిట్స్ దాన్ని అబ్జర్వ్ చేశాక సెట్ అయిపోయింది. అండ్ ఈ రూంబాలో ఇంకో ఫీచర్ ఏంటంటే ఇది ఫ్లోర్ని కూడా సెన్సర్ బట్టి ఐడెంటిఫై చేస్తుంది. సో వుడెన్ ఫ్లోర్ అయితే ఒకలాగా స్వీప్ చేస్తుంది, అదే కొంచెం కార్పెట్ అయితే ప్రెషర్ పాయింట్ ఇంకొంచెం ఎక్కువ చేసి స్వీప్ చేస్తుంది. సో మనకి డస్ట్ ఎలాంటి ఫ్లోర్ అయినా ఈజీగా క్లీన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ కొంచెం సీరియల్ పడి ఉంది అండ్ చూడండి ఎంత ఈజీగా ఇలా క్లీన్ చేసేసిందో. అండ్ ఇప్పుడు ఇది క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు మనం అడ్డు వెళ్తే అది మనల్ని తప్పించుకుని ఇలా పక్కన నుండి వెళ్ళిపోయి క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకో మంచి ఫీచర్ ఏంటంటే మనము నో ఎంట్రీ జోన్స్ కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో మనకి ఇప్పుడు డస్ట్బిన్ ఉన్నా లేదా అక్కడ ఫర్నిచర్ ఉన్నా అక్కడ నో ఎంట్రీ జోన్స్ లాగా మనము కిచెన్ మనము డైలీ ట్వైస్ కూడా పెట్టుకోవచ్చు. జస్ట్ ఆ రూమ్ వరకు క్లీన్ చేసేసుకుని దాని పని అవ్వగానే అది డాకింగ్ స్టేషన్కి వెళ్ళి రీఛార్జ్ అయిపోతుంది. సో అలా నేనైతే పర్సనల్గా 8:30కి ఎవ్రీడే క్లీనింగ్ కిచెన్ టైం పెట్టుకుంటానండి, ఎందుకంటే 8:30 కల్లా నాది ఆల్మోస్ట్ డిన్నర్ టైం ఎవ్రీథింగ్ అయిపోతుంది. సో 8:30కి రూంబా స్టార్ట్ అయిపోయి దాని పని అది కిచెన్ అంతా కింద ఫ్లోర్ అంతా క్లీన్ చేసేసుకుని మళ్ళీ రీఛార్జ్ వెళ్ళిపోతుంది. సో అలా మనం వీక్ డేస్ లేదా వీకెండ్స్ లేదా స్పెసిఫిక్ టైం ఈచ్ డే ఎలా కావాలంటే అలా షెడ్యూల్ చేసేసుకోవచ్చు. సో ఈ రూంబా చాలా హెల్ప్ఫుల్, ఎందుకంటే ఇల్లు మెస్సీ అవ్వకుండా ఎప్పటికప్పుడు ఫ్లోర్ క్లీన్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నాట్ ఈవెన్ ఏ సింగిల్ పార్టికల్ లేకుండా ఈజీగా ఇది క్లీన్ చేసేస్తుంది.
సో ఎవ్రీ ఆల్టర్నేట్ డే నేను అన్ని రూమ్స్ పెట్టుకుంటానండి. కిచెన్ మాత్రం ఎవ్రీ మార్నింగ్ అండ్ నైట్ షెడ్యూల్ చేసుకున్నాను. సో అలా టైమింగ్స్ మనం షెడ్యూల్ చేసుకున్నట్టయితే చాలా కంఫర్టబుల్ టైంలో ఇది హ్యాపీగా క్లీన్ చేసేస్తుంది మన కోసము. అండ్ దాని పని అవ్వగానే వెళ్ళి డాకింగ్ స్టేషన్కి వెళ్ళి ఛార్జ్ పెట్టేసుకుంటుంది. ఈ రూంబాలో ఒక చిన్న డస్ట్బిన్ ఉంటుందండి, అందులో క్లీన్ చేసిన డస్ట్ అంతా స్టోర్ అయి ఉంటుంది. చూస్తున్నారు కదా, దీని లోపల మొత్తం డస్ట్ స్టోర్ అయి ఉంటుంది. చూసారా, రూమ్ చూడడానికి చాలా క్లీన్గా అనిపించింది కదా, కానీ క్లీన్ చేశాక చూసారా ఎంత డస్ట్ వచ్చేసిందో. ఇది చాలా సాఫ్ట్ డస్ట్ని కూడా ఈజీగా వాక్యూమ్ చేసేస్తుందండి. ఈ రూంబా లోపలే ఒక చిన్న బ్రష్ కూడా ఇస్తారండి. సో మనము ఈ డస్ట్బిన్లో ఉన్న డస్ట్ని అంతా ఇలా బ్రష్తో కూడా క్లీనప్ చేసేసి మళ్ళీ ఆ బ్రష్ని రూంబా లోపలే పెట్టేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, అన్ని రూమ్స్ ఇలా మ్యాపింగ్ చేసేసుకుంటుంది. సో మీకు ఫ్లోర్ మ్యాపింగ్ రూంబా సెట్ చేసేసుకుంది. అండ్ ఈచ్ రూమ్ని మీరు నేమ్ చేసేసుకోవచ్చు. సో ఎవ్రీ టైం మీరు నెక్స్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు స్పెసిఫిక్గా ఆ రూమ్ని సెలెక్ట్ చేసి క్లీన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఈ లైన్స్ కనపడుతున్నాయి కదా, ఆ లైన్స్ అన్నీ ఆ రూంబా తిరిగిన లైన్స్. సో ఆ ఏరియాస్ అన్నీ మనకి క్లీన్ అయిపోయాయి. అలాగే ఇక్కడ మల్టిపుల్ లెవెల్స్ని కూడా మనము మ్యాపింగ్ స్టోర్ చేసేసుకోవచ్చు. అండ్ షెడ్యూల్ కూడా ఇలా వీక్ డేస్ వీకెండ్స్ ఏ టైమ్స్ అన్నీ ఇక్కడ షెడ్యూల్ కూడా చేసేసుకోవచ్చు. సో ఇలా మనము కావలసిన టైమ్స్లో కావలసిన డేస్లో కూడా ఈ రూంబా షెడ్యూల్ చేసేసుకోవచ్చు. సో మనం ఇంట్లో ఉన్నా లేకపోయినా దాని పని అది మాత్రం సిన్సియర్గా చేసేసుకుంటుంది. అండ్ ఈ వాక్యూమ్ క్లీనర్లో వాక్యూమ్ పవర్ లెవెల్స్ కూడా ఉన్నాయి, క్వాయట్, నార్మల్, టర్బో, మ్యాక్స్ అని. కార్పెట్ అయితే టర్బో లేదా మ్యాక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అదే నార్మల్ ఫ్లోరింగ్ అయితే నార్మల్ లేదా క్వాయట్ మోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మ్యాప్లో చూస్తున్నారు కదా, కిచెన్, డైనింగ్, ఫ్యామిలీ రూమ్ అలా కనిపిస్తున్నాయి కదా. సో మనము ఏ రూమ్ కావాలంటే ఆ రూమ్ ఇలా క్లిక్ చేసేసుకుని టైమింగ్స్ని కూడా షెడ్యూల్ చేసేసుకోవచ్చు. సో ఈ పనమ్మాయి చాలా బాగుంది కదా, ఏ టైం పడితే ఆ టైము మన ఇష్టం వచ్చినప్పుడు వచ్చేసి హ్యాపీగా క్లీన్ చేసేస్తున్నట్టు లేదు. అందుకనే దీని పేరు మా ఇంటి పని మనిషి అని నేను పెట్టుకున్నానండి. నాకు మాత్రం ఇది చాలా పెద్ద రిలీఫ్ ఇచ్చింది. అండ్ స్వీపింగ్ గురించి అయితే నేను చెప్పాను, కానీ మాపింగ్ గురించి చెప్పలేదు కదా. ఇది స్వీపింగ్ అండ్ మాపింగ్ ఒకేసారి చేస్తుందండి. మాపింగ్ కోసం ఇలా ఒక చిన్న మ్యాట్ ఉంటుంది. సో సెమీ సర్కిల్ మ్యాట్ ఉంది కదా, ఈ మ్యాట్ని ఇలా దీనికి ఇలా తొడగాలి. అండ్ స్టిక్ చేయడానికి బార్డర్స్లో ఇలా స్టిక్ ఆన్స్ కూడా ఉన్నాయి. ఇలా ఒకసారి మనము మ్యాట్ని స్టిక్ చేశాక అదర్ సైడ్ తిప్పి ఇక్కడ ఒక చిన్న హోల్ ఇచ్చారు, ఇందులో వాటర్ పోయాలి. మీరు జస్ట్ స్వీపింగే కావాలనుకుంటే ఇందులో వాటర్ నింపకపోతే ఇది జస్ట్ స్వీప్ చేస్తుంది. అదే స్వీపింగ్ అండ్ మాపింగ్ రెండు కావాలంటే ఇందులో ఇలా వాటర్ నింపేసి దీంట్లో ఈ సెమీ సర్కిల్ పార్ట్ని సెట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఫ్రంట్ నుండి స్వీప్ చేసుకుంటూ వెనకాల సైడ్ నుండి మాప్ చేసుకుంటూ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా ఒక పద్ధతి ప్రకారం నీట్గా మాప్ కూడా చేసేస్తుంది. ఈ వాక్యూమ్ క్లీనర్లో ఫీచర్స్ అన్నీ చాలా బాగున్నాయి, కానీ ఒక్క ఫ్లా ఉందండి. అదేంటంటే మనం మాపింగ్ చేస్తున్నప్పుడు ఇది కార్పెట్ని కూడా మాప్ చేసేస్తుంది. సో మీరు ఒకవేళ కార్పెట్ ఏరియాస్ని మాప్ చేయొద్దు అనుకుంటే మీరు అవి నో ఎంట్రీ జోన్స్ లాగా మార్క్ చేసేసుకోవచ్చు. సో మీరు ఎప్పుడైనా మాపింగ్కి నో ఎంట్రీ జోన్స్ మార్క్ చేసుకుని ఒక మ్యాప్, అలాగే స్వీపింగ్కి నో ఎంట్రీ జోన్స్ లేకుండా ఇంకొక మ్యాప్ని కూడా సేవ్ చేసుకోవచ్చు. దాంతో ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయొచ్చు. ఇది పెద్ద ప్రాబ్లం అనిపించలేదు నాకైతే. జస్ట్ ఆ ఫీచర్ లేదు, ఇన్ కేస్ మీరు మాపింగ్ పెట్టుకుంటే అది కార్పెట్ని కూడా మాప్ చేసేస్తుంది అని చెప్పడానికి నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా లైన్ బై లైన్ ఇది మాప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో నేను నైట్ టైం కిచెన్ స్వీప్ ఎవ్రీడే చేయమంటాను, కానీ మాపింగ్ మాత్రం జస్ట్ ఆల్టర్నేట్ డేస్ లేదా వన్స్ ఇన్ 3 డేస్ చేస్తాను. ఎందుకంటే వుడెన్ ఫ్లోర్ కదా, సో రోజు మాప్ చేస్తే వుడ్ పాడైపోతుంది కదా, అందువల్ల మాపింగ్ మాత్రం జస్ట్ వీక్లీ 2 times చేసుకుంటున్నాను.
సో ఈ రోబోరాక్ S6 ప్యూర్ వాక్యూమ్ మాత్రం నాకు పెద్ద హెల్పర్ అయిందండి. దీనివల్ల నాకు చాలా వరకు స్ట్రెస్ రిలీఫ్ అయిపోయింది అండ్ ఇల్లు కూడా ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంటుంది. ఈ వీడియో నేను చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనందరికీ కామన్ ప్రాబ్లం ఇల్లు క్లీనింగ్. ఈ రూంబా మాత్రం మీరు కొన్నట్టయితే చాలా ఈజీగా ఇల్లు క్లీన్ అయిపోతుందండి. చాలామందికి డౌట్స్ కూడా ఉన్నాయండి ఈ రూంబా మీద, అసలు ఇది పనిచేస్తుందా, సరిగ్గా క్లీన్ చేస్తుందా లేదా అని. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ రూంబా చాలా బాగా క్లీన్ చేస్తుందండి. ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ హోప్ఫుల్లీ మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అన్నట్టు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి, ఈ రూంబాని మనము గూగుల్ లేదా అలెక్సాతో కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే ఎప్పటికప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీ టైమ్ లైన్లో కనిపిస్తాయి.